చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన మీద నేను నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు చేసిన తర్వాత నేను హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి స్పందించడం జరిగింది. నేను అనుకుంటున్నా నెల్లూరులో ఆయన ప్రెస్ మీట్ పెట్టి స్పందించకపోవడానికి, హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడానికి అంటే నెల్లూరులో ఉండే మీడియాలో నేను అందరికీ దానికి సంబంధించినటువంటి ఆధారతమైనటువంటి పత్రాలన్నీ కూడా విడుదల చేశాను కాబట్టి, హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడితే అక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రుల దగ్గర దానికి సంబంధిత కాగితాలు ఉండవు కాబట్టి తను చెప్పింది రాసుకుని నోట్ చేసుకుని వెళ్ళిపోతారనేటువంటి ధోరణితోనే ఆయన హైదరాబాద్లో పాత్రికేయుల సమావేశం పెట్టి మేకపోత గాంభీర్యం ప్రదర్శించడం జరిగింది. నేను స్పష్టంగా ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మొత్తం కూడా మీడియా ముందు ఉంచడం జరిగింది. ఇదే రహస్యంగానో బహిరంగంగా రహస్యంగా పెట్టేటువంటి విషయం కాదు, బహిరంగపరిచయం పత్రాలన్నీ బహిరంగపరిచి ఇదిగో ఈ విధంగా లావాదేవీలు చేశాడు అని చెప్పి చెప్పిన తర్వాత ఆ పత్రాలు నకిలీ అన్నావు, డీజీపీ కంప్లైంట్ చేస్తా అన్నావు, సిబిఐ ఈడీకి ఫిర్యాదు చేసుకున్నాను, ఇవన్నీ కరెక్టే. ఈరోజు నేను చెప్పేది నువ్వు డీజీపీకి ఫిర్యాదు చేస్తావా, మరొకరికి ఫిర్యాదు చేస్తావా, తప్పు చేసినటువంటి వాడు నువ్వు భయపడాలి తప్ప వాస్తవాలు యథార్థాలు ప్రజల ముందు నుంచి నేను భయపడాల్సినటువంటి అవసరం లేదు, నేను భయపడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అవి ఆధారాలు ఏదైతే నేను మీడియా ముందు ఉంచానో ఈరోజు ఆధారాలు లేవు, నకిలీ పత్రాలు అని చెప్పి కొట్టేస్తే తప్పించుకోలేడు చంద్రమోహన్ రెడ్డి. వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి చెప్తూ నువ్వు విచారణకు సహకరించు, నువ్వు విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉంటే మనం వెళ్ళి విచారణ తెలుసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు ముఖం చాటేసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి దాన్ని అందరికీ చుట్టాలని చెప్పి ఇప్పుడు నీకు సంబంధించినటువంటి విషయాన్ని నీతో పాటు చంద్రబాబు నాయుడు కలుపుకుంటా, జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తా, ఇది ఎలా తీసుకొస్తున్నాడంటే ఈ ఆధారాలు డిస్కస్ చేయి, ఆధారాలు పత్రికల ముందు పెట్టు, పత్రికల ముందు పెట్టిన తర్వాత మీడియా ముందు పెట్టిన తర్వాత దానిలో సంబంధించి ఒక్కొక్క అంశం మాట్లాడితే బాగుంటుంది తప్ప లేదు వీడియో గురించి మాట్లాడకుండా పోతిరి పత్రాలను ఏ విధంగా మాట్లాడతారని ఇటువంటి అవినీతి పనులు చంద్రమోహన్ రెడ్డి లాంటి అవినీతి పనులు చెప్పేటువంటి మాటలకి విలువేమవుతుంది? నువ్వు అవినీతికి పాల్పడ్డావు, అక్రమాలకు పాల్పడ్డావు, నల్లడప్పు తరలించావు, ప్రజల దగ్గర నుంచి కొల్లగొట్టావు, అవినీతిగా సంపాదించావు, సంపాదించినటువంటి అవినీతి సొమ్మును మొత్తం విదేశాలకు తరలించినటువంటి నువ్వు ఈరోజు ఇద్దరు వేస్తే మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు వస్తాయని. నీకన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేవలం మాటలతో మాట్లాడుతున్నావు, ఎక్కడా ఒక ఆధారం చూపించలేకపోయావు. నీ మీద ప్రతి ఆధారాలు దాదాపుగా నువ్వు సంబంధించినటువంటి నెల చెర కుమల్ జిల్లా ఎక్కడైతే ఉందో, కౌలాలంపూర్ దగ్గర మలేషియాలో ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్స్ సిటీస్ లో నువ్వు సంపాదించినటువంటి ఆస్తి మొత్తం ఏదైతే ఉందో దాన్ని పీడియా ముందు పెట్టా, దాంతోపాటు సంబంధిత పత్రాలు పెట్టా, నువ్వు జరిపినటువంటి వందల కోట్ల లావాదేవీలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, నీకు సంబంధించినటువంటి బినామీలు ఏ విధంగా లింక్ ఉందో అన్ని వివరించా, నీకు సంబంధించి మొబైల్ ఫోన్ పెట్టా, నీకు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ మీద ఎందుకు మాట్లాడటం లేదు నువ్వు, నీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అనేవి పెట్టిన తర్వాత వాటన్నిటిని మాట్లాడకుండా తన కుటుంబ సభ్యులు ఏదో మాట్లాడినట్టుగా మరొకటో మరొకటో కుటుంబ సభ్యుల విషయం కాదు ఇది. నేను నిజంగా బాధపడుతున్నా, చంద్రమోహన్ రెడ్డి లాంటి వ్యక్తి నెల్లూరు జిల్లాలో ఉండడం నిజంగా నెల్లూరు జిల్లా ప్రజల దౌర్భాగ్యం. ఎంతో కీర్తి ప్రతిష్టలు ప్రఖ్యాతి కలిగినటువంటి నెల్లూరు జిల్లాలో చంద్రమోహన్ రెడ్డి లాంటి వల్ల వ్యక్తి వల్ల ఏదో అపఖ్యాతి పాలైంది నెల్లూరు జిల్లా. నేను బాధపడుతున్నాను ఇలాంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నందుకు, చంద్రమోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఉన్నందుకు నేను బాధపడుతున్నాను. కానీ ఈరోజు నువ్వు చేసినటువంటి వాస్తవాలు యథార్థాలు కాబట్టి నేను ఇప్పటికైనా చంద్రమోహన్ రెడ్డిని కోరేది ఏంటంటే జరిగింది తప్పు చేశావు, ప్రజలను అడ్డుపెట్టుకుని అధికారం అడ్డుపెట్టుకుని పార్టీని అడ్డుపెట్టుకుని కొల్లగొట్టావు, ఆ రోజు మంత్రిని కొల్లగొట్టావు, ఈరోజు అధికారాన్ని కొట్టబెట్టి కొల్లగొట్టావు. అయితే ఈరోజు నియోజకవర్గం అన్ని విధాలా వెనుకబడిపోయింది అభివృద్ధిలో. కాబట్టి నువ్వు దాన్ని ఆలోచన చేసి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు, 2 సార్లు శాసనసభ్యులు చేశారు, ఎమ్మెల్యే అయ్యావు, మంత్రి అయ్యావు, సంపాదించావు, ఈరోజు అభివృద్ధిలో వెనకబడింది కాబట్టి నువ్వు మేనమేషాలు లెక్కించకుండా వాస్తవాలు ఒప్పుకొని ఈరోజు ఆ డబ్బులు తీసుకొచ్చి కనీసం సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి చేయడానికైనా నువ్వు వెచ్చిస్తే బాగుంటుంది తప్ప అది నీకు దీనికి ప్రాయశ్చిత్తంగా ప్రజలు భావిస్తారు తప్ప ఇవన్నీ కాకుండా నేను అవినీతి పరుడు కాదు, నేను నీతి మంత్రుడిని, నేను అయ్యమ్ముకున్నాను, ఆస్తులు అమ్ముకున్నాను, ఉన్న ఇల్లు లేదనుకుంటే చెప్తున్నారు. నిన్ను చూస్తే ఏమనిపిస్తుందంటే పౌరులంతా అపరాధ చేసుకుని రాత్రులు మటన చేసేటువంటి వాడిని గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఒకసారి ఉలిక్కిపడింది, జిల్లా ఉలిక్కిపడింది, రాష్ట్రం ఉలిక్కిపడింది, చాలా సందర్భాలు చూసాం, పేపర్లో చూసాం, కల్లావాడ పాపం యాచకుల దగ్గర బ్యాంకులో ఖాతా ఉంది అంటే ప్రజలు ఇవ్వకపోయినట్టు, ఈరోజు చంద్రమోహన్ రెడ్డి దగ్గర ఇంత డబ్బు ఉందంటే ప్రజలు ఇవ్వకపోతున్నారు, వాస్తవాలు గమనిస్తున్నారు. కాబట్టి చంద్రమోహన్ రెడ్డి చేసినటువంటి పొరపాటుల్ని చంద్రమోహన్ రెడ్డి తప్పించుకోలేడు, చంద్రమోహన్ రెడ్డి బెదిరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అక్రమ కేసులు పెడతానంటున్నాడు. మీరు అనుకుంటున్నారేమో కేసులకు భయపడను, నువ్వు చాలా కేసులు పెట్టించడానికి ప్రయత్నం చేసావు, కొన్ని పెట్టావు, కొన్ని పెట్టించావు, కొన్ని పెట్టించడానికి ప్రయత్నం చేస్తున్నావు, ఎంత నీచమైనటువంటి కేసులు నువ్వు ప్రయత్నం చేసావు కూడా నాకు తెలుసు. వాటన్నిటికి భయపడేవాడు కాదు చంద్రమోహన్ రెడ్డి, లాంటి తప్పు చేసేటువంటి వ్యక్తి భయపడతారు తప్ప నీతి నిజంగా వ్యవహరించేటువంటి నారాయణ వ్యక్తులకి భయపడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నువ్వు నీ విషయాన్ని పక్కన పెట్టి నీ స్థాయి ఎంత, నువ్వెంత, నువ్వెంత అవినీతి పడడం అనేటువంటిది జిల్లా రాష్ట్రానికి ప్రపంచానికి అర్థమైన తర్వాత ఈరోజు దానికి అప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద సాక్షి పత్రికలు వచ్చిన దాని మీద నువ్వు మేము మా మీద అందరూ పత్రికలు రాసినప్పుడు మేము పత్రికల మీద బాధపడలేదే,
ఏదైనా ఉంటే న్యాయ పోరాటానికి సిద్ధపడ్డాం, న్యాయపరంగా పోరాడుతున్నాం అంతే తప్ప నీలాగా బహిరంగంగా విమర్శించడం మరొకటో అంటే నువ్వు చేసేటువంటి పొరపాటు ఎవరైతే నేను మామూలుగా నువ్వు చేయనటువంటి తప్పులు ఇతరులు చేయనటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తూ నువ్వు చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చేటువంటి సరైనటువంటి పత్రికలు, కానీ మిగతాన్ని కూడా సరైనటువంటి పత్రికలుగా వాస్తవాలు మాట్లాడేటువంటి. కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు చంద్రమోహన్ రెడ్డి. చంద్రమోహన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది, ఆలోచించాల్సింది. ఇప్పటికైనా ఈరోజు పొరపాటు జరిగింది, జరిగినటువంటి పొరపాటును సరిదిద్దుకోవాల్సినటువంటి దానికి ఏ విధంగా మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, ప్రజలకు ఏ విధంగా క్షమాపణ చెప్పాలని సిద్ధపడాలి తప్ప నీ దగ్గర ఉన్నటువంటి ఆధారం ఇప్పుడు ఎవరు సేకరిస్తే వస్తాయి, ఏ బ్యాంకు ఖాతా ఎక్కడ ఏది అనేటువంటి ఆధారాలతో సహా ఇచ్చా, పాపం ఇంటర్నేషనల్ రోమింగ్ కి సంబంధించినటువంటి సెల్ ఫోన్ గురించి మాట్లాడటం లే, అది ఉంది దాంట్లో ప్రధానమైనటువంటి అంశం. ఈరోజు ఒక నిమిషం పోయి స్టార్ ఆపు కనెక్షన్ అది, దానికి సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్ ఇండియాలో ఉంటాడు, ఆ నెంబర్ ఎవరిది ఎవరు వాడే నెంబరు ఎక్కడెక్కడికి పోయాయనేటువంటిది కాలం నుంచి చెప్పిందాం, నువ్వు సహకరించు. ఏమి లేకుండా ఎంతసేపటికి మేకపోతు గంభీరం ప్రదర్శిస్తా, నేను డీజీపీ కంప్లైంట్ చేస్తా, నేను ఈడీకి కంప్లైంట్ చేస్తా, నేను సిబిఐ కంప్లైంట్ చేస్తా, ఇవన్నీ నాటకాలు కట్టిపెట్టు. నీ నాటకాలు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేదు, నువ్వు చాలా నాటకాలు అందరూ అనుకుంటున్నారు. దాని చంద్రమోహన్ రెడ్డి మేమందరం రాజకీయ నాయకులుగా చూసాము, ఇంత మహానటుడితంలో దాగున్నాడని చెప్పి మేమందరం అనుకోలేదు. నిద్ర వేస్తే అందరినీ చందాలు అడగతా, ప్రతి దగ్గర మామూలు నాకు ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి చేబుదులు తీసుకుంటా, అప్పులు తీసుకుంటా, అప్పులు ఎక్కడతా, చేబుదులు ఇలాగినట్టుగా బాధపడతా, 100,000 కోట్ల రూపాయలు విదేశాలకు తరలించాడంటే ఇంతలో ఇంత మహానటుడు దాగున్నాడు అనేటువంటి విషయం ఎవరికి తెలియదని చెప్పి జిల్లా ప్రజలు విస్తుపోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజు నుంచి నేను అనేక రకాల కోణంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు పొందిన నెల్లూరు జిల్లా చరిత్రలో అన్ని రంగాల్లో నటనలో కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఆరిపోయినటువంటి వ్యక్తిగా కీర్తికెక్కావు. కాబట్టి నువ్వు ఒకరిని విమర్శించేటువంటి వ్యక్తివి ఈరోజు ఎంత నీచానికి దిగజారా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించేటువంటి నైతిక హక్కు నీకు ఉందా నేను అడుగుతున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేవలం ఆరోపణలు, నీ మీద నువ్వు ఆధారాలతో కూడినటువంటి ఆరోపణలు చంద్రమోహన్ రెడ్డి, ఈ ఆధారాలతో కూడినటువంటి ఆరోపణలకు నువ్వు సమాధానం చెప్పాలి తప్ప బయట ఎక్కడో పాత్రికారి సమావేశం ఏర్పాటు చేసి ఈ రోజు 2-3 రోజులుగా నువ్వు చేస్తున్నటువంటి పని ఉన్నటువంటి డబ్బును ఏ విధంగా తరలించేయాలి, అకౌంట్లు మూసివేయాలి అనేటువంటి ఆలోచన చేసి అకౌంట్లన్నీ బంద్ అయిపోయిన తర్వాత వాటిని తీసుకొని ఇక్కడ పెట్టాలని ఆలోచన చేస్తున్నావు. నిన్ను విడిచిపెట్టే ప్రసక్తి లేదు. సిబిఐ దగ్గర నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర నుంచి ఏ నిఘా సంస్థలు ఉన్నాయి అన్ని నిఘా సంస్థలకు ఇస్తాం, అన్ని ద్వారా వ్యభిచారం చేపిస్తాం, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అంతే తప్ప చేస్తాను 4-3 డాక్యుమెంట్ అంటే డీజీపీకి కంప్లైంట్ చేయి, డీజీపీకి నేను కూడా కంప్లైంట్ చేస్తా, నా దగ్గర ఉండే ఆధారాలు అక్కడ పెట్టా, డీజీపీ గారిని పూర్తిస్థాయి విచారణ చేయమనండి, విచారణ చేసి ఏ పద్ధతిలో ఇవన్నీ కూడా 4-3 డాక్యుమెంట్ అంటే రుజువు చేయమనండి. తప్పనిసరిగా పోలీస్ యంత్రాంగం మళ్ళీ నేనే వస్తాను దగ్గరికి, నేనే లొంగిపోతా కోర్టులో, నేను సిద్ధంగా ఉన్నా. తప్పు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఒక వ్యక్తి మీద అబండాలు వేస్తానో, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తానో, తప్పనిసరిగా శిక్ష అనుభవించాల్సిందే, దానికి నేను సిద్ధంగా ఉన్నా. నా అంతరాత్మ కూడా ఒప్పుకోదు, నేనే చెప్తాను పొరపాటు జరుగుతున్న వల్ల ఆ రోజు నా పక్కలలో కనుక ఏదైనా తేడా ఉంటే తప్పనిసరిగా తప్పొప్పుకోవాల్సిందే, ప్రాయశ్చితపడాల్సిందే. కాబట్టి ఆధారాలతో కూడినటువంటి ఇవన్నీ నీ ముందు పెట్టిన తర్వాత ఈరోజు నువ్వు చెమటలు పడతా, ఒళ్ళంతా తడిచిపోతా, రకరకాలైనటువంటి భావాలు ఇబ్బంది పడతా, ఎందుకు అనవసరమైనటువంటివి అందరూ అవసరం లే. నువ్వు వచ్చేసి ప్రజలకు ముందు చెప్పి ఏదో పొరపాటు జరగకూడదు, చేసుండొచ్చు, డబ్బు మీద నీకు ఆశ ఉండొచ్చు, మమకారం ఉండొచ్చు, కలిగి ఉండొచ్చు, చేసి తప్పు చేసిందని తప్పు అదే ఉంటుంది. ఏమంటున్నావు నా దగ్గర డబ్బు ఉంటే గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే ఉండేవాడు అంటున్నావు, అంటే నీ దగ్గర ఉన్నటువంటి ఉద్దేశం డబ్బుతో ఏదైనా చేయొచ్చు, డబ్బుతో నేను ఏదైనా చేయగలను అంటే నీ పార్టీ సిద్ధాంతాన్ని నువ్వు ఒకసారి చెప్పావు చెప్పకనే. ఆ ఫ్రస్ట్రేషన్ బయటకు వచ్చేసింది, డబ్బులు పెడితే కలుస్తాను అని అంటే అందుకే డబ్బులు సంపాదించాను, డబ్బులు సంపాదించి నేను విపరీతంగా డబ్బులు సంపాదిస్తే రాబోయే ఎన్నికల్లో గెలవచ్చు గోవర్ధన్ రెడ్డి మీద అనేటువంటి దాని మీద నీకు తెలియకుండానే అయోచితంగా వచ్చినటువంటి మాటలు బట్టి అర్థమైంది ఏంటంటే డబ్బు ఉంటే శాసనసభ్యుడిగా గెలవచ్చినటువంటి భావం. దానివల్ల నువ్వు సంపాదించావు, శ్రీకాకు సంపాదించావు, ప్రాజెక్టులు మీద బెదిరించావు, బ్లాక్ మెయిల్ చేసావు, సరే నీరు చుట్టూ పంట సంఘం దగ్గర నుంచి తీసుకున్నటువంటి కమిషన్లు జిల్లాలో పొంకారు పొంకారు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చాయి. కాబట్టి ఇప్పటికైనా నేను ముఖ్యమంత్రి గారు మీ అధికార పార్టీ మాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారికి లేఖ రాశా, అయ్యా నీ పార్టీ నువ్వు ఇచ్చినటువంటి నీ గెలిచినటువంటి మీ తెలుగుదేశం పార్టీని పదవిని అడ్డు పెట్టుకుని ప్రజల సొమ్ము ఎచ్చరివిడిగా దోచేశాడు, కాబట్టి దీని మీద నువ్వు ఏమి చర్యలు తీసుకుంటావో కూడా తీసుకోవాల్సిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాము చెప్పి అందరి దృష్టికి తీసుకెళ్తాము. ఒక పక్క పాప నరేంద్ర మోడీ గారు నల్లధనం మీద పోరాటం చేస్తున్నాడు, చంద్రమోహన్ రెడ్డి గారు పట్టలేకపోయే మధ్య అబ్బో నల్లధనానికి పాపం పోరాటం, అవినీతి మీద పోరాటం చెప్పేటువంటి అవినీతి పనులు నల్లధనాన్ని గురించి మాట్లాడితే అవినీతి పనులందరూ ఈరోజు విస్తుపోయేటువంటి పరిస్థితి. ఓయమ్మా మేమందరం మామూలుగా వ్యాపారాలు చేసి సంపాదించాం తప్ప ఇతనిలాగా పదవిని పార్టీని ప్రజల్ని అడ్డబెట్టుకుని దోచుకోలేదు అనేటువంటి పరిస్థితిలో చూస్తున్నాం. నేను కూడా ఆశ్చర్యపోతున్నా, వ్యాపారం అడ్డబెట్టుకుని ట్యాక్స్ కట్టకుండా సంపాదించినటువంటి వ్యక్తులు మనం చూడొచ్చు తప్ప వ్యాపారాన్ని అడ్డుపెట్టుకుని ట్యాక్స్లు కట్టకుండా ఉండేటువంటి వ్యక్తులు
విధంగా ఏమీ లేకుండా ప్రజల్ని పదవిని పార్టీని అడ్డం పెట్టుకుని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్ట రాజ్యంగా వేల కోట్ల రూపాయలు దోచినటువంటి వ్యక్తిని చంద్రమోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని నేను చూడలేదు, బహుశా నేను చూస్తానని కూడా అనుకోవటం లేదు. కాబట్టి ఇటువంటి సమాజంలో ఇటువంటి చీడ పురుగులను వేరేవేల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కానీ కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజానిజాలు ప్రజల ముందు నుంచి ఇటువంటి వ్యక్తులకు తగిన గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం